వీక్షించండి వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి కె వరలక్ష్మి గారు రచించిన కథ గాలిపటం వింటారు ఈ కథ కె వరలక్ష్మి గారి కథల పుస్తకం క్షతగాత్రలోనిది కరెంటు స్తంభం మీద గాలిపటమోటి చిక్కుకుపోయింది గాలి వీచినప్పుడల్లా ఎగరాలని ప్రయత్నిస్తోంది నుంచి సుమ దాన్నే చూస్తోంది నిన్న లేదు ఎప్పుడొచ్చి చిక్కుకుందో తెలీదు పగటి ఎండ ఇప్పుడిప్పుడే వేడిమిని పుంజుకుంటోంది ఆ వేడికి గది చుట్టూ ఇటకల కొలిమి పెట్టినట్టయింది ఆ కాక భరించలేక వచ్చి వాకిట్లో చెతికిలబడింది సుమ బయటకొచ్చి కూర్చుని పది నిమిషాలు కాలేదు ముంచుకొచ్చింది దగ్గుతెర దగ్గి కళ్లలోకి నీళ్లొచ్చాయి సుమకి పైట చెంగుతో కళ్ళొత్తుకుని మెడ పైకెత్తి చూసింది చుట్టూ నిర్మాణంలో ఉన్న ఆకాశహర్మ్యాలు సగంలో ఆగిపోయినవి కొన్ని తప్పదన్నట్టు అనాసక్తంగా నెమ్మదిగా పని జరుగుతున్నవి మరికొన్ని సిటీ బయట పల్లెల పచ్చగా ప్రశాంతంగా ఉండే కాలనీ మొత్తం ధూళిమయమైపోయింది కాలనీలో తాముంటున్న ఇల్లొక్కటే పాతది ఓనర్ ఎక్కడో విదేశాల్లో ఉండి పట్టించుకోక ఇదిలా ఉండిపోయింది అతని తాలూకు బంధువుననీ నెలకోసారి ఒక బట్టతల మీసాలైన కోసం వస్తుంటాడు అవతలిపక్క గది వాకిలీ వాడుకుంటున్న తాపీపని వాళ్ళు అద్దె కరెక్టుగా ఇచ్చేస్తారు అతను వచ్చే వేళకి కరుణ ఎప్పుడూ ఇంట్లో ఉండడు సుమ దగ్గర డబ్బులుండవు అతను తాపీపని వాళ్ల వంట ఆమె సుబ్బమ్మతో కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళేటప్పుడు ఆడొక్కు తినేవాడు అరుసలతో భోజనం పెట్టినట్టు అడు బాబు సూడాడికి అలాంటి పేరెట్టాడు కరుణామూర్తంటా తినే తినేమూర్తిగా కాదు అని సాగదీసి తిట్టుకుంటూ వెళ్తాడు మొదట్లో సుమకి ఆ మాటకి చాలా కోపం వచ్చేది పోగా పోగా ఆ కోపం స్థానాన్ని దైన్యం ఆవరించుకుంది అప్పుడప్పుడు తామిచ్చే వందా నూట యాభై పుచ్చుకుని ఖాళీ చేసిపోండి అననందుకు ఇప్పుడు అతనే నిజమైన కరుణామూర్తి అనుకుంటోంది సుమ పాలిటి మరో కరుణామూర్తి సుబ్బమ్మ పాతిక మంది పనివాళ్లకి వండే గుండిగలో మరో దోసెడు బియ్యం పోసి వీళ్ల కడుపులు నింపుతుంది ఈ మధ్య బియ్యం ధర విపరీతంగా పెరిగిపోయిందని ఏ పూట కొని తెచ్చిస్తున్నారట అన్నం మిగిలిన రోజు మిగులుతుంది లేని రోజు లేదు గాలి కొట్టుకొచ్చిన ఎండుటాకుల సంధ్యవాలే సమయానికి కరుణ వేళ్లాడిపోతూ వచ్చాడు వాకిట్లో చాప మీద చెతికలబడి సుమ గ్లాస్తో నీళ్లు తెచ్చిచ్చే వరకు ఆగలేక వెనక్కి వాలిపోయాడు సుమ వచ్చేసరికి అతను కరెంటు స్తంభం మీది గాలిపటాన్ని చూస్తున్నాడు నీళ్లు తెచ్చిన సుమ రెండు అతన్నే చూస్తూ ఉండిపోయింది మాసిన గడ్డము లోపలికి పోయిన చెంపలు ఆర్చుకుపోయిన కాలర్ బోన్స్ ఉతికి ఉతికి బూడిద రంగు తేలిన బట్టలు ఎలాంటివాడు ఎలా అయిపోయాడు అందంగా మెరిసిపోయే కరుణ తెరపైన హీరోలా కనబడాలనే కలలతో ఉన్న ఊరిని వాళ్ళని విడిచిపెట్టి నగరానికి వచ్చిపడ్డాడు తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దగ్గరున్న తమ చిన్న పల్లెటూరు గుర్తుకొచ్చి ఆ పచ్చదనానికి దూరమైపోయినందుకు పశ్చాత్తాపంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సుమకి తెలిసి తెలియని ఇంటర్మీడియట్ రోజులు లోకమంతా అందం ఆనందం వెల్లువెత్తుతున్నట్టు కనిపించేది ఆర్థికపరమైన తమ అవసరాలు అడగక ముందే తీరుస్తున్న పెద్దవాళ్ల కారణంగా తాము ఆనందంగా జీవిస్తున్నామనే సంగతి తెలియని అమాయకత్వం ఎక్కడున్నా ఎలా ఉన్నా అంతే ఆనందంగా జీవించగలమనే మూర్ఖపు నమ్మకం పంప రిజర్వాయర్ దగ్గర అన్నవరం కొండపైన జరుగుతున్న సినిమా షూటింగ్ చూడ్డానికి కాలేజీ ఎగ్గొట్టి రోజు వెళ్లేటప్పుడు తెలీదు తమ ఇద్దరి జీవితాలని ఆ షూటింగ్ ఇంత మలుపు తిప్పుతుందని పరీక్షలు దగ్గరకొస్తున్నా లెక్క చేయకుండా సినిమా వాళ్ళకి అవి ఇవి అందిస్తూ అక్కడే ఉండిపోయేవాడు కరుణ వాళ్లతో పెంచుకున్న పరిచయం వల్ల ఒక నిమిషం తెరపైన కనిపించే పాత్ర ఒకటి దొరికింది ఆ సినిమా రిలీజ్ అయిన రోజున ఇంటర్మీడియట్ పరీక్షలకు కట్టాల్సిన తమ ఇద్దరి ఫీజు డబ్బులతో స్నేహితులందర్నీ తీసుకెళ్లి సినిమా చూపించాడు కరుణ ఫోన్ చేస్తే అప్పటి అసిస్టెంట్ డైరెక్టర్ నువ్వు స్క్రీన్ మీద భలే అందంగా కనిపించావయ్యా ఫీల్డ్కి కొత్త హీరోల అవసరం బోల్డ్ అంటుంది వచ్చాయి అన్నాడట అప్పటికే తమ ఇద్దరి మధ్య చిన్న చిన్న ఇచ్చుకోవడం లాంటి ప్రేమాయణం నడుస్తోంది కరుణ తనతో సంప్రదించినప్పుడు ఏ మాత్రమూ ఆలోచించకుండా అతనితో వచ్చేస్తాననేసింది హోరున కురుస్తున్న వర్షపు రాత్రి తండ్రి వ్యవసాయ పనుల కోసం తెచ్చిపెట్టుకున్న డబ్బుతో కరుణ ఒంటిమీద నట్రతో సుమ సామర్లకోట వెళ్ళి హైదరాబాద్ బండి ఎక్కేశారు ఇక్కడికొస్తే పట్టించుకునే నాథుడే లేడు కరుణ తెచ్చిన డబ్బు సుమ ఒంటిమీది నగలు కరిగిపోవడానికి ఎంతో సమయం పట్టలేదు డబ్బుతో పాటు ధైర్యం కూడా కరిగిపోయాక ఇంటికి ఫోన్ చేస్తే సుమ ఇంటివాళ్లు ఊళ్ళో కడుగు పెడితే చంపేస్తామన్నారు కరుణ తండ్రి బడుగు రైతు అతన్ని నమ్ముకుని ఊరు వెళ్లలేక అలవికాని పరిస్థితుల మధ్య ఇక్కడే ఉండిపోయారు ఏంట అలా నిలబడిపోయావు నీళ్ళివ్వవా అంటున్నాడు కరుణ జాలిగా నవ్వుతూ క్షణాల్లో సంధ్య వెడలి చీకట్లు ముసురుకున్నాయి చుట్టూ ఉన్న భవంతుల్లో లైట్లు వెలిగాయి కరుణ కాళ్ల దగ్గర చతికల పడింది సుమ లేచి అటు తిరిగి సుమ తల తలపెట్టుకున్నాడు కరుణ అతని జుట్టులో చేతిని జొనిపి నిమురుతూ ఉండిపోయింది సుమ ఏ ఎండన పడి తిరిగాడో వెంటనే నిద్రలోకి జారుకున్నాడు కరుణ కరెంటు స్తంభం మీది గాలిపటం చీకట్లో కనిపించటం లేదు కానీ దాని రెపరెపలు మాత్రం వినిపిస్తున్నాయి ఉదయం నుంచి సుమకి మళ్ళ కడుపులో ఏదోగా తెలుతున్నట్టుంది ఎంత జాగ్రత్త పడినా ఎలా తగులుకుందో ఈ పీడ క్రితంసారి సుబ్బమ్మన్నట్టు తా అంతలేదు మెడకో డోలా బలహీనంగా పుట్టిన పాపాయిని బతికించుకోవాలని తాపీ పని వాళ్లని బతిమలాడి పని సంపాదించాడు కరుణ కానీ రెండు రోజులు పనికి వెళ్తే నాలుగు రోజులు పడకేసేవాడు ఈ చదువులు వచ్చాక నా తేలిపోయి ఎందుకు పనికి రాకుండా పోతున్నారు కొర నా కొడుకులు పల్లెటూళ్ళు పుట్టినోడు ఎంత సేవగా ఉండాలా అమ్మా బాబు ఏ గడ్డి కలిసినా వీళ్ళు మాత్రం ఈ దిండ్లు తిని కాపీలు తాగి పెరుగుతున్నారు బతుకంటే సినిమా మీద గెంతులు అనుకుంటున్నారు పనికిమాలిన్నా కొడుకులు పనికి మాలిన్నా కొడుకులు అని అంటూ ఓ రోజు ఆపకుండా తిట్టిపోసింది సుబ్బమ్మ పాపైపోయాక మళ్ళీ స్టూడియోల చుట్టూ తిరుగుతున్నాడు కరుణ అవతలి వాకిట్లో పనివాళ్లు భోజనాలు ముగించి కబుర్లలో పడ్డారు ఇళ్ల దగ్గరున్న పిల్లల్ని గురించి ఎన్నెన్ని కబుర్లు కలబోసుకుంటారో రోజు చెప్పుకున్న నూతిలో జల ఊరినట్టు ఇంకా ఊరుతూనే ఉంటాయి ఆ కబుర్లు అలా మాట్లాడుకోవడం వల్ల కుటుంబాలకు దూరంగా ఉన్నావన్న బెంగ తీరుతుందనుకుంటాను అనుకుంది సుమ చిన్నదో పెద్దదో ఒక ఆర్థికపరమైన నిశ్చింత ఉంది వాళ్లకి తమలాగా తెగిన గాలిపటం కాదు వాళ్ల జీవితం ఈరోజు అన్నం మిగల్లేదల్లే ఉంది సుబ్బమ్మ గిన్నెలు కడుగుతున్న చప్పుడు వినిపిస్తోంది మధ్యాహ్నం తినబుద్ధి కాక ఇచ్చిన అన్నం చారు అలాగే ఉంచేసింది లేచి వెళ్ళి అన్నంలో చారు కాస్త పలుకు మీద వార్చిన కొత్త బియ్య పన్నం ఆరిపోయి మేకుల్లా తగులుతోంది చేతికి కరుణని లేపి నాలుగు ముద్దలు తినిపించి తను రెండు ముద్దలు తిన్నాననిపించి కడుపు నిండా నీళ్లు తాగింది అతనికో చెంబుతో ఇచ్చింది మర్నాడు అతను బయటికెళ్ళాక సుబ్బమ్మను వెంటబెట్టుకుని పబ్లిక్ హెల్త్ సెంటర్కు వెళ్ళింది సుమ యూరిన్ టెస్ట్ చేసి ప్రెగ్నెన్సీ అని చెప్పారు అబార్షన్ చేయించుకుంటానంటే డాక్టర్ తిట్టిపోసింది ఎంత బలహీనంగా ఉన్నావు ముందే జాగ్రత్త తీసుకోవడం తెలీదా అంటూ సుమ అభావంగా ఉండిపోయింది సర్లే రేపు రా అంది డాక్టరు కాస్త చల్లబడి ఆ రాత్రి ఒక చిన్న ఆశతో అడిగింది ఈ బిడ్డనైనా దక్కించుకుందామా మనం ఊరెళ్ళిపోయి ఏటి మీ ఊళ్ళు అన్నాడు కరుణ మా ఓళ్ళు ఎప్పుడో మరిసిపోయి ఉంటారు చాలాసేపు మౌనం తర్వాత సుమా చిరంజీవి గారు మొదటి సినిమా శాన్స్ కోసం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసారో తెలుసా నీకు హోరిని ఇంకా ఈ పిచ్చి వదల్లేదా హ అసలు ఈ జీవితానికి వదులుతుందా అని అనుకుంది సుమ ఇదిగో షూటింగుల్లో పెట్టింది ఏదో దీని నేను కడుపు నింపుకుంటున్నాను గారు పెట్టింది నా కోసం దాచిపెట్టి నువ్వు కడుపు మార్చుకోగా అన్నాడు కరుణ ఉదయం వెళ్తూ కరెంటు స్తంభం మీది గాలిపట్టం గాలి లేక అణుకువుగా తీగల్ని కౌగలించుకునింది తోక మాత్రం కిందికి వేళ్లాడుతోంది కాళ్ళీడ్చుకుంటూ నడుస్తున్న కరుణని గాలిపటాన్ని మార్చి మార్చి చూస్తూ ఉండిపోయింది సుమ మధ్యాహ్నం ఎవరో ఇద్దరు కరుణని వెతుక్కుంటూ బైక్ మీద వచ్చారు సుమ ఎదుట నిలబడి కరుణని బూతులు తిట్టారు మలేషియా టౌన్షిప్ నుండి వచ్చారట మూడు నెలల క్రితం నా పెళ్ళవు నేను ఆకలితో చచ్చిపోతున్నాం బాబో ఏదైనా పనుంటే ఇప్పించండి అని వచ్చాడో అని నమ్మి గుమ్మాస్తాగా పెట్టుకున్నావు ఇటకల బట్టి వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చి రమ్మని ఐదు వేలు ఇచ్చి పంపిస్తే రెండేళ్లు నొక్కేశాడో అప్పటి ఐపు లేకుండా పోయాడు మనోడు కరపండి చెప్తాను అంటూ ఏమిటేమిటో అన్నాడు వచ్చిన వాళ్ళల్లో ఒక అతను కరుణ ఆ మధ్య పది కేజీల బియ్యం ఒక వాయిల్ చీర కొనుక్కొచ్చాడు ఓ రోజు ఓ వారం రోజులు కొంచెం ధీమాగా తిరిగాడు ఆ డబ్బులతోనే కాబోలు సుమ నమ్మలేకపోయింది కరుణ అలా చేశాడంటే మర్నాడు సుమ డాక్టర్ని కలిసినప్పుడు ఏవేవో పరీక్షలు చేసింది తల్లి నీకేమన్నా అయితే నా మెడకు చుట్టుకుంటుంది నాలుగు రోజుల్లో మునిగిపోయేదేం లేదు కానీ బలానికి నా దగ్గర ఉన్న విటమిన్ క్యాప్సిల్స్ ఇస్తున్నాను కాస్త ఓపిక పుంజుకున్నాక అప్పుడు రా అమ్మా అని పంపించేసింది డాక్టర్ ఆ సాయంకాలం కరుణ మూడు వేలు తెచ్చిచ్చాడు బలమైన తిండి తిను ఈసారి పాపాయిని తప్పకుండా కాపాడుకుందాం మరి సుమకేమీ ఆనందం కలగలేదు ఈ డబ్బెక్కడిది మొహం గంటు పెట్టుకుని అడిగింది కరుణ చేతిలో ఉన్న మాంసం పొట్లాన్ని విసిరి కొట్టాడు ఏ ఎక్కడైనా అనుకున్నావా ఆరాలు ఎక్కువయే ఆ అని గయ్యమని ఎత్తుని లేచాడు అలిగి బయటికి వెళ్ళిపోతూ నా మేడకి నువ్వు గుది బండవి దిగబడ్డావు లేకపోతే నా ఇవాళెక్కడుండే ఉండో తెలుసా ఆ మాట సుమ మనసుకి ముళ్ళు లాగుచ్చుకుంది రెండో రోజు ఎక్స్ట్రా ఆర్టిస్ట్ సప్లయ్యర్ వచ్చాడు ఇల్లు వెతుక్కుంటూ నా పెళ్లాం మెళ్ళో గొలుసు తెచ్చేస్తాను అఠాత్తుగా మీదకి వచ్చిందని ఫోన్ వచ్చింది అని చెప్పి కరుణ నిన్న ఐదు వేలు పుచ్చుకున్నాడట అతని దగ్గర వాడకుండా పెట్టిలో పెట్టిన మూడు వేలు తీసి అతని చేతిలో పెట్టి చేతులు జోడించింది సుమ ఎది త్రోళ్ళ కడుపు కాళ్ళలో పట్టుకుని పని సంపాదించుకుని బతకాలగానే ఇలాగే అందరిని మోసం చేసి అంతకాలం బతుకుతారమ్మా ఎవరైనా అని వాకిట్లో కాండ్రించి ఉమ్మేసి వెళ్ళాడు అతను సుమ మోకాళ్లలో తలపెట్టుకుని ఏడుస్తూ కూర్చుంది తిండి లేకపోయినా ఏనాడూ బాధపడలేదు పేదరికంలోనూ ఆనందాన్ని వెతుక్కుంది కానీ కరుణ ఇలా మారడం ఆమెకు మింగుడు పట్టం లేదు ఆ సాయంకాలం హఠాత్తుగా మొదలైన గాలివాన రాత్రి పొద్దుపోయే వరకు కురుస్తూనే ఉంది ఆ రాత్రి కూడా కరుణ ఇంటికి రానేలేదు రాత్రంతా సుమ ఆలోచిస్తూనే ఉంది లేచి బయటకొస్తే వాకిలి నిండా రాలిన చెట్ల ఆకులతో పాటు గాలిపటం పడి ఉంది చీపురు చేట తీసుకుని బయటకొచ్చేసరికి సుగాలిల కుర్రాడొకడు తెగిన గాలిపటం దారాన్ని పట్టుకుని పరిగెడుతున్నాడు అది వాడి తలపైన రెక్కలు విప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది సుమ వాకిలంతా శుభ్రంగా తుడిచి చెత్తకుండీలో పోసింది స్నానం చేసి ఉతికిన చీర కట్టుకుంది రెండు నెలలుగా కరుణకి తెలియకుండా కాలనీలో రెండు ఇళ్ల పిల్లల్ని దగ్గరలో ఉన్న స్కూల్కి దిగబెట్టి సాయంకాలం తీసుకొస్తోంది రోజు పిల్లల్ని దిగబెట్టి రేపటి నుంచి ఇక రాలేనని చెప్పేసింది వాళ్ళు చెరో నాలుగు వందలు చేతిలో పెట్టారు మధ్యాహ్నం సుబ్బమ్మ పెట్టిన వేడివేడి అన్నం తిని పెట్టెలు కట్టుకోకుండా దాచిన వాయిల్ చీర తీసి ఆమె చేతిలో పెట్టి కాళ్ళకి దండం పెట్టింది మధ్యాహ్నం కాసేపు నిద్రపోయి లేచింది గదికి గొళ్ళెం పెట్టి పెట్టె తీసుకుని బయటికి నడిచింది కాలనీలో సిటీ బస్ ఎక్కి రైల్వే స్టేషన్ చేరుకుంది మర్నాడు ఉదయం అన్నవరం స్టేషన్లో దిగింది రెండు రోజుల తర్వాత ఇంటికొచ్చిన కరుణ తన పెట్టె మీద సుమరాసి పెట్టిన చీటీని విప్పాడు పుట్టిన ఊళ్ళో కట్టెలమ్ముకున్నా మేలే కదా అని ఉంది ఆ చీటీలో ఇప్పుడెవరైనా అన్నవరం వెళ్తే కాలిదారి దగ్గర మెట్లకి దిగువన కొత్తగా వెలిసిన పెద్ద కొబ్బరికాయల దుకాణంలో ఓవైపు సుమ మరోవైపు కరుణ ఉండి బేరం చేస్తూ కనిపిస్తారు జీతానికి పెట్టుకున్న నలుగురు కుర్రాళ్ళు వాళ్ళకి సాయం చేస్తూ ఉంటారు మీరు పలకరించాలనుకున్నా వాళ్ళకి పలికే తీరికుండదు వసంతవల్లరిలో ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి కె వరలక్ష్మి గారు రచించిన కథ గాలిపటం విన్నారు ఈ కథ డిసెంబర్ ఐదు రెండు వేల పది ఆదివారం నాటి ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ వసంత వల్లరి వసంత వల్లరి వసంతకాల మరుదెంచెన హో కాల మరుదెంచెన హో వసంత లక్ష్మి ఏ కథల నాలపించగా వసంత లక్ష్మి ఏ కథల నాలపించగా కాల మరుదెంచెన హో वसन्तकाल मरुदेचन हो वसन्तवल्लरी वसन्तवल्लरी वसन्तवल्लरि